టాప్ వాటర్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మన టార్గెట్ ఈరోజు, మన టార్గెట్ ఏంటంటే, మనం డేటా గూగుల్ ఫామ్స్లో డేటా కలెక్ట్ చేసి దాన్ని గూగుల్ షీట్లో పంపించి ఆ షీట్ నుంచి ఒక పీడిఎఫ్ జనరేట్ చేసి ఓకే దాన్ని ఫ్యూచర్లో ఆ పీడిఎఫ్తో కలిపి మెయిల్కి పంపించే ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు చేస్తాం మనం. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ విచ్ వీఆర్ గోయింగ్ టు డూ టుడే. సో దీంట్లో మనం ఇనిషియల్ వీడియో ఈరోజు, ఓకే, ఫుల్ ఫ్లెజ్డ్ మండే కానీ ట్యూస్డే కానీ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంత ఒక రోజులో నేను చెప్పినా మీకు అర్థం కాదు. సో అందుకే నేను దీన్ని టూ, అంటే ఈ రోజు సగం పాటు, రేపు సగం పాటు కంప్లీట్ చేస్తాను. సో ఇది అండ్ ఇంకోటి, దీంట్లో మీకు ఫార్ములాస్ ఏమి ఉండవు, అంత ఇంట్రెస్ట్గానే ఉంటుంది అండ్ మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇది ఫ్యూచర్లో ఎప్పుడన్నా వాడుకోవాలంటే వాడుకోవచ్చు. ఓకే, సో ఇది అడ్వాన్స్డ్ ఎక్సెల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. సో ఇక్కడ గ్రిడ్ అమ్మ, ఇది గ్రిడ్ అంటారు. ఈ గ్రిడ్లో మనకి గూగుల్ షీట్, ఇక్కడికి వెళ్తే గూగుల్ షీట్ ఉంటుంది. సో క్లిక్ చేసామనుకోండి, మనకు ఒక న్యూ షీట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఫామ్ అయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని, ఈరోజు డేట్ ఎంతమంది, సో ఐ థింక్ ఫస్ట్ రైట్, సో ఇంకా కరెక్ట్గా 90 డేస్ ఉంది మీకు, కౌంట్ యువర్ డేస్. ఓకే, సో యువర్ ఇంటర్న్షిప్ వీ హ్యావ్ 90 డేస్. సో 90 డేస్ చెప్పుకోవాలి. సో మార్చ్ 1 అని చెప్పేసి నేను ఒక షీట్కి నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ వరకు మీకు అంతా తెలుసు, ఈ షీట్ గురించి తెలుసు, అంటే ఇక్కడ మొత్తం రిబ్బన్ అంటే ఏంటి, ట్యాబ్స్ అంటే ఏంటి అన్ని తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఓకే, తెలియకపోతే మీరు మళ్ళీ ఒకసారి పాత వీడియోస్ చూడండి, మన రికార్డెడ్ సెక్షన్స్ ఉంటాయి, వాటిని చూసి నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నేను ఏమన్నాను, నాకు డేటా కలెక్ట్ చేయాలి, ఐ వాంట్ టు కలెక్ట్. మన ఇప్పుడు మన క్లాస్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి డేటాని నేను కలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఇక్కడ నుంచి ఒక వీటిలో ఒక ట్యాబ్లోకి వెళ్ళాలి. ఏ ట్యాబ్? ఇక్కడ మనకు టూల్స్ అనే ఒక ట్యాబ్ ఉందా? ఇక్కడ డస్ వీ హ్యావ్ టూల్స్ కనిపిస్తుంది మీ అందరికి, టూల్స్ అనే ట్యాబ్? ఎప్పుడైతే టూల్స్ మీద క్లిక్ చేసామో ఇక్కడ ఏమని కనిపిస్తుంది, క్రియేట్ ఏ న్యూ ఫామ్ అని కనిపిస్తుంది, రైట్? నేను ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేశానో అప్పుడు మనకి గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, మనం ఇచ్చిన షీట్ నేమే కదా ఇది, మార్చ్ 2024 అని చెప్పేసి. సో ఇలా మనకి ఫామ్ అనేది ఓపెన్ అయిపోయింది, రైట్? ఇలా మనకి ఒక ఫామ్ అనేది, గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. సో ఓపెన్ అవ్వగానే మనం ఇక్కడ ఏమంటున్నారు, మెయిల్స్ తీసుకోవాలి, ఎస్ మెయిల్స్ కావాలని చెప్తున్నాను. అండ్ తర్వాత మనం ఇక్కడ నేమ్, ఓకే, నేను మీ యొక్క పేరు, సారీ నేను క్యాప్స్లో ఆన్లో ఉంది, యా నేమ్, ఓకే, ఇంటెన్స్ నేమ్ అని పెడతాను. ఎందుకంటే మీరందరూ ఇప్పుడు ఈ ఫామ్ ఫిల్ చేయాలి. ఓకే, ఇది సరదా కోసమే, ఓకే, అండ్ అంటే సరదా కూడా కాదు, మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెంట్ రెడీ చేద్దాం, ఏదైనా బేసిక్ కంటెంట్ లాగా. ఓకే, సో మీరు ఫలానా ఇంటెన్ అండ్ మీ కాలేజ్. ఓకే, మనం ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ కావాలంటే అన్ని ఫీల్డ్స్ తీసుకోవచ్చు. ఈ ఫామ్స్లో మనకి ఎన్ని ఫీల్డ్స్ కావాలంటే అన్ని ఫీల్డ్స్ తీసుకోవచ్చు. దానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, మనం ఏ కైండ్ ఆఫ్ డేటా కావాలి. సో ఏ కైండ్ ఆఫ్ డేటా కావాలి మనకి, షార్ట్ ఆన్సర్ కావాలా, పారాగ్రాఫ్ కావాలా, మల్టిపుల్ చాయిసా, లేదా చెక్ బాక్సా, డ్రాపా, ఫీల్డ్ లైక్ ఫైల్ ఏదైనా అప్లోడ్ చేయాలా, ఇంకా గ్రిడ్, ఇదంతా స్కేలింగ్, ఇదంతా వేర్లే. సో గ్రిడ్ టైప్లో చూపించాలా క్వశ్చన్స్, డేట్ అండ్ టైమ్స్ కావాలా, సో టైం కావాలా, డేట్ కావాలా, టైం కావాలా, విత్ డేట్ అండ్ టైం కావాలా, ఇలా ఇవన్నీ వాటి యొక్క డేటా టైప్స్ అన్నమాట, ఈ ఫామ్ యొక్క డేటా టైప్స్. సో ఇప్పుడు నేను నేమ్ తీసుకున్నాను, అలాగే నాకు ఇంటెన్స్ యొక్క కాలేజ్ నేమ్ కావాలి. ఓకే, ఏం కావాలి, కాలేజ్ నేమ్ కావాలి. సో ఇంకో ఫీల్డ్ తీసేసుకున్నాను, వచ్చేసింది కదా ఫీల్డ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్ అనేది తీసుకున్నాం మనం. ఇంకొకటి మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, మనకి నెక్స్ట్ క్వశ్చన్ కావాలనుకున్నప్పుడు అక్కడ ప్లస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. అంటే మనకి నెక్స్ట్ యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ఏమిటి, లైక్ ఇంటర్న్షిప్ నేమ్, మీ యొక్క ఇంటర్న్షిప్ నేమ్ అనమాట. ఓకే, మీ యొక్క ఇంటర్న్షిప్ నేమ్ కావాలి. దాంతోపాటు మనకి ఏదైనా ఆప్షన్స్, ఓకే, మీరు ఆప్షన్స్ కావాలనుకుందాం, మల్టిపుల్ చాయిస్ కావాలనుకుంటే మల్టిపుల్ చాయిస్. ఓకే, సో మనకి ఇక్కడ మీరు చేస్తున్న టాపిక్ వచ్చేసి ఎక్సెల్ కాబట్టి నేను ఇక్కడ ఎక్సెల్ అని ఇస్తున్నాను. ఓకే, అదర్ అని ఇస్తున్నాను. ఓకే, అదర్ అంటే ఎక్సెల్ కాకుండా వేరేది అని చెప్పిస్తున్నాను. టూ ఆప్షన్, మల్టిపుల్ చాయిస్. ఇది చూడండి, రాయాలి, ఇది సెలెక్ట్ చేయాలి, అది రాయాలి, ఇది సెలెక్ట్ చేయాలి. దాంతోపాటు మీ అబ్జెన్సెస్ యొక్క ఐడి కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇంటెన్స్
మీ యొక్క ఐడి నాకు తెలియదు కాబట్టి మీ ఐడి, నేను మీ ఐడిని కూడా కలెక్ట్ చేస్తున్నాను. ఓకే, అబ్జెన్సెస్ ఐడి. సో మీ యొక్క ఐడిని కూడా నేను కలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఐడి కావాలంటే మరి మీరు రాయాలి కదా. మీరు రాయాలంటే ఏం తీసుకోవాలి? నేను మల్టిపుల్ చాయిస్ తీసుకోవాలా, చెక్ బాక్స్ తీసుకోవాలా, లేకపోతే పారాగ్రాఫ్ తీసుకోవాలా, షార్ట్ ఆన్సర్ తీసుకోవాలా? షార్ట్ ఆన్సర్ సార్. షార్ట్ ఆన్సర్స్. సో షార్ట్ ఆన్సర్ ఇచ్చాను. అండ్ ఇది చూడండి, ఇక్కడ కంపల్సరీనా? ఖచ్చితంగా కావాలా? ఎస్, ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా అని ఇచ్చినప్పుడు ఇక్కడ స్టార్ ఉంటుంది అన్నమాట, అవి ఫిల్ చేయకపోతే మీకు డేటా అనేది ఫిల్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు పంపించాలి. హౌ టు సెండ్? సో ఇక్కడ సెండ్ అని ఉంది. సో ఇక్కడ మీరు త్రూ అంటే మీ అందరి మెయిల్ ఐడీస్ కలెక్ట్ చేసి నా దగ్గర ఉంటే మెయిల్స్కి పంపించచ్చు. లేదు, ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఈ లింక్ని, షార్ట్ లింక్ మీద క్లిక్ చేసి ఈ లింక్ నేను మీకు పంపిస్తాను. సో పంపించినప్పుడు మీకు ఈ లింక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీ పని ఏంటి? ఎస్, ఓకే. సో వాయిస్ బ్రేక్ వస్తుంది అంటే ప్రాబ్లం మీ దగ్గర ఇంటర్నెట్ స్ట్రాంగ్గా లేదు. సో కొంచెం ఇంటర్నెట్ ఉన్న ఏరియాలో అవైలబిలిటీ ఉండండి, లేదా కొంచెం లైక్ ఓపెన్ ఏరియాలోకి రండి, అంటే లైక్ వరండా అట్లా వస్తే అక్కడ కూడా మీకు మంచిగా సిగ్నల్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫామ్ ఉంది కదమ్మా, ఆ ఫామ్ ఫిల్ చేయండి మీరందరూ. ఇప్పుడు నేను ఇచ్చిన ఫామ్ ఫిల్ చేయండి. ఫిల్ చేస్తుంటే మనకి ఇక్కడ డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఫిల్ చేస్తారో ఆటోమేటిక్గా మనకి ఆ డేటా అనేది ఇక్కడ ఫిల్ అయిపోతూ ఉంటుంది. సో సో మీకు ఈ ఫామ్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. సో ఫిల్ చేయండి మీరు డేటాని చూద్దాం. ఫిల్ చేయండి, మీరు అందరూ ఫిల్ చేయాలి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి ఫిల్డ్. ఓకే, నేను అక్కడ ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వలేదు, ప్రాబ్లం లేదు. మీ అందరి డేటాని అక్కడ ఫిల్ చేయండి. ఇంకో విషయం, బై ది బై, ఇంకొక కాలం ఉంది, నేను యాడ్ చేద్దాం అనుకున్నాను. ఓకే, లెట్ మీ యాడ్ దట్ ఆల్సో. ఓకే, సో లెట్స్ టేక్ షార్ట్ ఆన్సర్, నాట్ షార్ట్ ఆన్సర్, లెట్స్ టేక్ మల్టిపుల్ చాయిస్. ఎస్ అండ్ నో. ఓకే, సో గుడ్. ఇప్పుడు మీకు నేను ఆల్రెడీ ఇక్కడ అప్డేట్ చేశాను, మీకు అయినా సరే అప్డేట్ అయిపోయి ఉంటుంది ఫామ్లో. ఓకే, ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మనకి పేమెంట్ కంప్లీటెడ్ ఆర్ నాట్ అనేది కూడా వచ్చేస్తుంది. ఫిల్ చేయండి త్వరగా, మీరు ఈ డేటాను ఫిల్ చేయండి. గొప్పలు సార్, నీకు స్టార్టింగ్ ఆఫర్ లెటర్ వచ్చి ఉంటుంది కదా, నీకు స్టార్టింగ్ లో ఆఫర్ లెటర్ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్, నేను రికార్డ్ ఆపుతున్నానమ్మా. సో నౌ మన దగ్గరికి అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఈరోజు ఒక ఎక్సెల్ షీట్ను వాడుకుని మనం దేనికి కనెక్ట్ చేసాం? వేర్ వి హ్యావ్ కనెక్టెడ్ చెప్పండి, వేర్ వి హ్యావ్ కనెక్టెడ్. క్లాస్లో ఉన్నానా నేను? హలో, మరి ఎక్కడ కనెక్ట్ చేసాం? ఒక అంటే ఇప్పుడు సరే మీరు చెప్పండి, నాకు ఈ షీట్ ఉంది నా దగ్గర, నాకు దీన్ని ఒక ఫామ్కి కనెక్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? టూల్స్లో సార్. టూల్స్లోకి వెళ్ళాలి. ఓకే, వెళ్ళిన తర్వాత క్రియేట్ ఫామ్, అది ఫస్ట్ టైం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎటువంటి ఫామ్ లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? క్రియేట్ ఫామ్లోకి వెళ్ళాలి. బట్ ఇప్పుడు నా దగ్గర ఫామ్ ఉంది కదా, ఫామ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మేనేజ్ ఫామ్. మేనేజ్ ఫామ్లో ఏమేమి ఉంటాయి? మేనేజ్ ఫోన్ లో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ. లైవ్ అంటే ఇప్పుడు మనం లైవ్ ఫామ్ ఎలా ఉంది అనేది చూడొచ్చు. రెండోది సెండ్, అంటే మీరు ఎవరికైనా మెయిల్ కి పంపించాలి అనుకుంటే మెయిల్ కి పంపించచ్చు. లేదు దీన్ని తీసుకెళ్లి ఏదైనా వెబ్సైట్ కనెక్ట్ చేయాలంటే
యూ కెన్ కనెక్ట్ టు వెబ్సైట్ ఆల్సో. దీన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక వెబ్సైట్ లో పేస్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మనం ఎంతమంది చెప్పారు, ఎంతమంది చెప్పలేదు, అంటే డేటా అనేది ఎంతమంది రెస్పాండ్ అయ్యారనే చూడొచ్చు. చూడండి, దాని మీద క్లిక్ చేయగానే ఇదంతా మనం గూగుల్ ఫార్మ్స్ లో చేస్తున్నామా లేదా మన గూగుల్ షీట్ లో చేస్తున్నామా? ఎంటైర్ థింగ్స్ ఇన్ గూగుల్ షీట్స్ ఓన్లీ. సో ఎక్సెల్ షీట్ లోనే చేస్తున్నాం ఇదంతా. ఓకే, అండ్ మనకి ఈ ఫామ్ వద్దు అంటే ఈ అంటే ఈ స్ప్రెడ్ షీట్ లో ఆ ఫామ్ డేటా వద్దు అనుకుంటున్నాం, అప్పుడు ఏం చేయొచ్చు మనం? అన్లింక్ ఫామ్. అన్లింక్ అనుకోవటంగానే అసలు కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే మీరు డేటా అక్కడ ఫిల్ చేసిన ఫామ్ కి ఆ డేటా ఇక్కడికి రాదు. మీరు అక్కడ ఫిల్ చేసే డేటా ఇక్కడికి వస్తుందా ఆగిపోతుందా? ఏదైతే ఫిల్ చేస్తారో ఆ డేటా అనేది ఇక్కడికి రాదు. సో సార్ ఇవాళ ఇది ఎందుకు చెప్పారు అంటే మనం ఆల్రెడీ చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం, ఫంక్షన్స్ అని అవని ఇవని. సో అప్పుడప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి ఇవి కొంచెం బాగుంటాయి, మీరు అట్రాక్టివ్గా ఉంటాయని చెప్పాను. ఓకేనా? టూల్స్ కాకపోతే ఖచ్చితంగా చెప్పుకోవాలి కదా, టూల్స్ కూడా మనం టూల్స్ అనేది ఇలా ఉపయోగపడుతుంది. రెండోది, దీంట్లో గూగుల్ ఫామ్సే కదమ్మా, ఇంకా అదర్ టూల్స్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, వేరే టూల్స్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు? హౌ కెన్ వి ఇన్స్టాల్? సరే ఈ డేటా వచ్చింది, ఇంకా నేను వేరే టూల్ ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నా దీంట్లోకి, అప్పుడు ఏ టూల్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు చెప్పండి. సో ఈ ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి, ఈ ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి మనం ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రపంచం. ఓకే, ఇక్కడ ఉన్న ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రపంచం అన్నమాట. సో ఇక్కడ నేను ఆటో ఇది ఉందిగా ఆటోక్రాఫ్ట్, ఆటోక్రాఫ్ట్ ని మనం కనుక చేస్తే ఏమవుతుంది, పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. ఈ డేటాతో మనం ఒక పీడిఎఫ్ జనరేట్ చేయవచ్చు. అంతేకాదు, సో వీ కెన్ కనెక్ట్ దిస్ టూల్ ఇన్ అదర్ వేస్. ఓకే, వేరే వాటికి కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, మనం ఇక్కడ ఉన్న యాడ్ఆన్స్, ఈ యాడ్ఆన్స్ అనేవి వేరే యాప్స్ ని దీంట్లోకి ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ మీరు ఫోన్లో ప్లే స్టోర్ యూజ్ చేసి ఆండ్రాయిడ్లోకి ఎలా అయితే యాప్స్ ఇన్స్టాల్ చేస్తారో ఇక్కడ యాడ్ఆన్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన డేటాని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఐఎమ్ క్లికింగ్ ఆన్ యాడ్ఆన్స్, ఎందుకంటే మనకి ఈ డేటాని ఇప్పుడు మీరు ఏదైతే డేటా ఇచ్చారో ఈ డేటాని మనం పీడిఎఫ్గా చేయాలనుకుంటున్నాం. ఓకే, వాట్ వీ వాంట్ టు డూ, వాట్ వీ వాంట్ టు డూ, పీడిఎఫ్. యాక్చువల్గా నాకు ఇది తెలీదు చాట్ జీపీటీ, బట్ కావాలనుకుంటే చాట్ జీపీటీ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు మనం దీనికి. ఓకే, సో వీ కెన్ కనెక్ట్. సో ఈ మూడింటిని కనెక్ట్ చేయొచ్చు దీన్ని. ఓకే, ఇలా మనం యాడ్ఆన్స్ ని ఎక్సెల్లోకి ఇన్స్టాల్ చేయొచ్చు. కాకపోతే దే విల్ ఆస్క్ పర్మిషన్స్. ఓకే, వాళ్ళు ఏమడుగుతారు మనని, మనం పూర్తి యాక్సెస్ అనేది, పూర్తి యాక్సెస్ అనేది వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే. హౌ టు గివ్ యాక్సెస్ టు దెమ్. సో ఇచ్చాం యాక్సెస్ అనేది, ఇచ్చేసాం అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఎక్సెల్కి వర్డ్కి ప్రెజెంటేషన్కి మూడింటికి కనెక్ట్ అయి ఉంది. ఓకే, కనెక్ట్ అయి ఉంది. సో అయితే మనం ఈరోజు దీని గురించి కాదు చెప్పుకోవాల్సింది, బట్ మనం ఇక్కడ కనిపిస్తుందని చెప్పి చేశాను అంతే. ఓకే, ఎక్స్టెన్షన్స్ యాడ్ చేయొచ్చు అని చెప్పడానికి మాత్రమే దాన్ని ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ యాడ్ అయిపోయిందా ఎక్స్టెన్షన్? యాడ్ అయిందా అవలేదా? ఓకే, సో అలాగే ఆటోక్రాఫ్ట్ అనేది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అనమాట. అది కూడా ఒక ఎక్స్టెన్షన్. చాట్ జీపీటీ ఎలాగో ఎక్స్టెన్షన్, ఇది కూడా ఒక ఎక్స్టెన్షన్. సో ఫస్ట్ మనం ఆటోక్రాఫ్ట్ గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మన దగ్గర అందరు డేటా వచ్చేసినట్టేనా, ఇంకా చేయలేదా మన వాళ్ళు 31, ఇంకా 14 మంది ఉండాలి పెండింగ్. ఓకే, ఇంకా 14 మంది ఎప్పుడు చేస్తారు? సరే మీరు చేసేయండి, అందులోకే నేను వేరే చెప్తూ ఉంటాను. సో షీట్లో ఇప్పుడు మనకు ఒక విషయం, నేను టూల్స్ వేరే టూల్స్ని కనెక్ట్ చేయొచ్చా చేయలేమా దీంట్లో ఎక్సెల్లోకి? ఎక్కడ చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు టూల్స్? లో మనం గూగుల్ ఫార్మ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, గూగుల్ ఎడిట్ చేసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ లో కొత్త అంటే ఇంకా అడ్వాన్స్డ్ టూల్స్. ఓకే, ఇంకా వేరే టూల్స్ అన్నిటిని మనం దాంట్లో డంప్ చేయొచ్చు. ఓకే, డంప్ అంటే ఏంటి, దాంట్లోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. మన ఫోన్లోకి ఎలా అయితే కొత్త యాప్స్ ఇన్స్టాల్ చేస్తామో అలా ఎక్సెల్లోకి మనం ఇక్కడ చాట్ జీపీటీ కావచ్చు, ఆటోక్రాఫ్ట్ కావచ్చు, ఇంకా చాలా లాంచ్ చేయొచ్చు, చాలా యూజ్ చేయొచ్చు. సరే ఇక్కడ ఆటోక్రాఫ్ట్ ఉంది మన దగ్గర, మనం దీన్ని లాంచ్ అని చెప్పి క్లిక్ చేస్తాం. అంటే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాము, తర్వాత మనం ఏం చేసాం, ఒక దాన్ని లాంచ్ చేసాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసాం అనమాట. సో ఇప్పుడు మనకి
ఇక్కడ ఒక కొత్త జాబ్ అంటే ఇది వచ్చేసి మనకి ఆటోక్రాఫ్ట్ అనేది ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్డ్ థింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్డ్ థింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో న్యూ జాబ్ క్రియేట్ చేస్తున్నాం అంటే మనం ఆటోక్రాఫ్ట్లో ఒక జాబ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, టెస్టింగ్ అనుకుందాం. ఏమన్నాం దీన్ని? టెస్టింగ్ అని చెప్తున్నాం. ఓకే, సింపుల్గా దాన్ని ఇన్స్టాల్ చేసాం, తర్వాత దానికి ఒక పేరు ఇచ్చాం టెస్టింగ్ అని చెప్పేసి, తర్వాత క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ క్లిక్ చేసాం. అయితే ఇక్కడ మనకి ఏం కావాలంటే వాళ్ళకి ఇక్కడ మనకు ఒక టెంప్లెట్ కావాలి. వీళ్ళకి ఏం కావాలి? వాట్ దే రిక్వైర్? టెంప్లెట్. టెంప్లెట్ టెంప్లెట్ కెన్ బి యాడెడ్ ఫ్రమ్ మన గూగుల్ డ్రైవ్స్. మనకి గూగుల్ డ్రైవ్ ఉంది కదా, ఆ గూగుల్ డ్రైవ్లో నుంచి ఒక టెంప్లెట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో లేదు ఆటోమేటిక్గా క్రియేట్ చేయమంటే అది ఆటోమేటిక్గా ఒక కొత్త టెంప్లెట్ని క్రియేట్ చేస్తుంది. సో మీకు ఆటోమేటిక్ది అర్థం కాదు కాబట్టి నేను గూగుల్ ఫామ్స్లోంచి ఒక టెంప్లెట్ తీసుకున్నాను. ఓకే, ఒక ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ఒకటి నేను ఇక్కడ నుంచి తీసుకొస్తున్నాను. సో దాంట్లో ఎటువంటి యూజ్ చేయింది కావాలి నాకు. మనకు ఎలా తెలుస్తుంది యూజ్ చేయింది? ఇట్లా యూజ్ చేయిందంటూ మనకు తెలియదే. ఓకే, లెట్స్ సెలెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూర్ ఫైనల్ వెబినార్. ఫైనల్ అంటే ఇట్లా ఏ టచ్ చేస్తే ఏదైతుందో నాకే తెలియదు, అందుకే నేను సరే కాపీ టూ అని ఉంది కదా ఇక్కడ, దీన్ని తీసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేశాను అంటే మన దగ్గర ఉన్న పాయింట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఆల్రెడీ దీంట్లో ఫార్మాట్ అనేది ఉంది. ఓకే, సో దేర్ ఈజ్ ఎ ఫార్మాట్ విచ్ కెన్ బి హెల్ప్ టు అస్. ఓకే, నేను ఇది కాపీ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఐ వాంట్ ఫర్ బ్యాకప్. ఓకే, ఇక్కడ ఏమున్నా అది బ్యాకప్ కోసం కావాలి కాబట్టి నేను అలా వదిలేస్తున్నాను దాన్ని. ఓకే ఓకే, దాన్ని మనం పక్కన పెట్టేసాం, కాపీ చేసుకున్నాం పక్కన పెట్టేసాం. వన్స్ అగైన్ లెట్ ఇట్ బి క్రియేటెడ్. ఓకే, నౌ లెట్స్ గో టు ద, చూడండి మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, గూగుల్ షీట్స్లో స్టార్ట్ అయ్యాం. అండ్ వి రీచ్డ్ ఎక్కడ దాకా రీచ్ అయ్యాం మనం? గూగుల్ షీట్స్. వన్స్ అగైన్, సో ఒక్క నిమిషం ఇవన్నీ డిలీట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి డేటా అనేది మ్యాక్సిమం విఆర్ డిలీటింగ్. ఓకే, విఆర్ డిలీటింగ్ అండ్ మొత్తం ఇక్కడ ఉన్న డేటా అంతా డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఇట్స్ ఎ క్లీన్ వైట్ పేపర్ అంతే, ఇట్స్ ఎ క్లీన్ వైట్ పేపర్. నెక్స్ట్ నేను ఇక్కడ కనెక్ట్ చేశాను, చేసిన తర్వాత అట్లా అయిపోతుందా? డైరెక్ట్గా అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ షీట్లో? ఓకే, సపోజ్ నేను మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క కాలంని ఇక్కడ నేను అంటే ఇక్కడ రాయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఎలా రాద్దాం అనుకుంటున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒక మెసేజ్ రాద్దాం అనుకుంటున్నాను. ఓకే, డియర్ ఇంటెంట్. ఓకే, ఇంటెంట్ అంటే మీ పేరు. ఓకే, మీ పేరు అనేది రాద్దాం అనుకుంటున్నాను, కామా. సో ఇది కోడమ్మా, ఇలాగే రాయాలి. ఓకే, నేను నాకు నచ్చినట్టు రాస్తానంటే కుదరదు. సో ఇక్కడ మన ఇంటెంట్ పేరు ఏమైనా ఉంది, కాలం నేము, కాలం నేమ్ ఏంటిది? సో వి హావ్ టు కాపీ సేమ్ నేమ్. ఓకే, మనకి ఇక్కడ ఏదైతే పేరు ఇచ్చామో ఇక్కడ కూడా పేరు పెట్టుకున్నాము. స్క్రీన్ రాలేదా? నువ్వు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వు ఒకసారి. అందరికి రావట్లేదా? నీకు మాత్రం రావట్లేదా? మీ అందరికి రావట్లేదా? చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే పేరు ఇచ్చానో అదే సేమ్ నేమ్ తీసుకుంటున్నాను. సో ఒక్క నేమ్ తోనే వెళ్దాము, ఎగ్జాంపుల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి మనం ఏమంటున్నాం, టెంప్లెట్ చూజ్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఏంటి, ఆటోక్రాఫ్ట్లో చూస్ ద టెంప్లెట్ క్లిక్ చేసుకున్నాం, తీసుకోలేదా? ఎస్, వి హావ్ సెలెక్టెడ్ టెంప్లెట్. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మన ఫీల్డ్ నేమ్స్ అడుగుతుంది. చూడండి, మనం ఏదైతే ఎక్సెల్ షీట్లో ఉన్నాయో, ఇంటర్ నేమ్, కాలేజ్ నేమ్, గ్రూప్ నేమ్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నేను మనం ఏమి సింపుల్గా మనకి ఇంటర్ నేమ్తో కావాలనుకుంటున్నాను. ఓకే, ఇంటర్ నేమ్తో కావాలనుకుంటున్నాను. తర్వాత సో కాలేజ్ నేమ్ మనం ఇవ్వలేదు కదా, కాకపోతే మనకి కాలేజ్ నేమ్తో కావాలనుకుంటే వి కెన్ సెలెక్ట్ ద కాలేజ్ నేమ్ అని పెట్టవచ్చు. అక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం ఇచ్చిన అది ఒకటే. ఓకే, సో ఇలా
ఆ ఫీల్డ్ నేమ్ ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ ఫీల్డ్ నేమ్ ఎలా తీసుకోవాల్సి వస్తుంది, ఇలా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో కాలేజ్ నేమ్, గ్రూప్ నేమ్, అన్ని ఎందుకు వచ్చినాయి? దిస్ ఈస్ డిఫరెంట్ ట్రిగ్గర్స్, ఇవి వేరే. ఓకే, దిస్ ఆర్ డిఫరెంట్. సో మనం క్లోజ్ చేసుకుంది ఇదే కదా. సో లెట్స్ గో టు ద బ్యాక్, మనం క్లోజ్ చేద్దాం ఒకసారి. క్లోజ్ చేసి మళ్ళీ ఎలా వెళ్ళాలి చెప్పండి. ఆటోగ్రాఫ్ట్ ఎలా వెళ్ళాలి, ఆటోగ్రాఫ్ట్ కి ఎలా వెళ్ళాలి, ఎవరు చెప్పరా? ఎక్స్టెన్షన్స్ నుంచి ఆటోగ్రాఫ్ లాంచ్ చేయాలి సార్. తర్వాత న్యూ జాబ్ అంటే ప్రతిసారి చెయ్యం, ఒక్కసారి చేస్తాం. అంటే ఇందాక నేను అది సేవ్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అన్నమాట. టెస్టింగ్ ఈరోజు డేట్ ఎంత? టెస్టింగ్ కోసం వాడతాం. ఓకేనా? దీంట్లో మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం ఇందాక? అంతే కదా, ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసి కరెంట్ సెలెక్టెడ్ టెంప్లేట్. ఎవరో బైక్ మీద ఉండి మరీ అంటున్నారు క్లాస్, అదే అద్భుతం. ఓకేనా? సో ఇంటెన్స్ నేమ్ అని పెట్టాం. ఒక ఫీల్డ్ మాత్రం, ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ తీసుకున్నాం మనం, ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ తీసుకున్నాం మనం? ఇంటర్న్ నేమ్ చెప్పండి. ఒక్కటే తీసుకున్నాం, అందుకే ఒక్కటే వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ నొక్కాం. నొక్కగానే అప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, ఫైల్ నేమ్. అంటే మనకు ఆ ఫైల్ కి ఒక నేమ్ కావాలి, మీరు ఒక పేరు ఇవ్వండి ఫైల్ కి అని చెప్తున్నారు. సో మనం టెస్టింగ్, ఇక్కడ కూడా మనకు నచ్చిన పేరు ఇవ్వచ్చు. నేనైతే ఈరోజు డేటా ఇస్తున్నాను, ఎందుకంటే నాకు ఈరోజు డేట్ టాపిక్ కాబట్టి ఇది. ఓకే, సో ఈరోజు డేటా ఇచ్చాను. అండ్ గూగుల్ డ్రైవ్ లో సేవ్ అవ్వాలా లేదా గూగుల్ డాక్యుమెంట్ కావాలా, పిడిఎఫ్ కావాలి, నాకు పిడిఎఫ్ కావాలి. సో మల్టీ టైమ్స్ జనరేట్ అవ్వాలా, సింగిల్ టైం జనరేట్ అవ్వాలి, సింగిల్ టైం జనరేట్. నెక్స్ట్ ఓకే, జనరేట్ అవ్వాలి. సో జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏమైనా ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోమంటే గూగుల్ డ్రైవ్లో, ఇది ఎక్కడ గూగుల్ డ్రైవ్లో ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి కావాలని అడుగుతుంది. నేను వద్దని చెప్తున్నాను, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను. ఓకే, అండ్ ఇక్కడ డైనమిక్గా కావాలా? సో ప్రస్తుతానికి డైనమిక్ అంటే మీకు తెలియదు కాబట్టి విల్ గో టు నెక్స్ట్. అండ్ ఇక్కడ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఎటువంటి కండిషన్స్ ఇవ్వద్దు, మండే మనం చాలా కండిషన్స్ ఇద్దాం. అండ్ మెయిల్కి పంపించాలా? ఇప్పుడు ప్రస్తుతానికి మెయిల్కి ఏం పంపించొద్దు. ఓకే, సేవ్ అంతే. ఓకే, ఏమైందంట? యు మస్ట్ సెలెక్ట్ ఎట్ లీస్ట్ వన్ ప్రైమరీ డైనమిక్ డెస్టినేషన్. మనం డైనమిక్ ఏమి ఇవ్వలేదు కదా, ఇక్కడ ఎస్ అని పెట్టేమే డైనమిక్ కి. సరేలే వదిలేసి, అదేం కాదులే గానీ. ఓకే, లెట్స్ సేవ్. సో ఇప్పుడు మనకి జాబ్ క్రియేట్ అయిపోయింది. ఇంతకు ముందు ఇక్కడ మనకి ఏమైనా ఉంది, న్యూ జాబ్ అని క్రియేట్ చేయమంది, ఇప్పుడు ఆటోమేటిక్ జనరేట్ అయిపోయింది. ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. ఒకవేళ మనం ఫోల్డర్ కనుక ఇది ఇటువంటి ఫోల్డర్ తీసుకోలేదు అనుకోండి, ఇది మొత్తం అంతా డ్రైవ్ నిండా పెట్టేస్తుంది. సో మనం ఫస్ట్ డ్రైవ్లోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్కి మ్యాప్ చేద్దాం. ఓకే, గూగుల్ డ్రైవ్స్లోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్కి మనం దీన్ని కనెక్ట్ చేద్దాం. ఓకేనా? అప్లోడ్ ఫోల్డర్ కాదు తమ్ముడు, క్రియేట్ ఫోల్డర్. ఓకే, సో వి నీడ్ అప్లోడ్ ఫోల్డర్, క్రియేట్ ఫోల్డర్. ఓకే, లెట్స్ కనెక్ట్ న్యూ ఫోల్డర్. ఎస్ ఎస్, న్యూ ఫోల్డర్. ఓకే ఓకే ఓకే. సో ఈరోజు డేట్ ఏంటి, 01/03/2024. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ డ్రైవ్ కావాలి. ఓకే, ఈ డ్రైవ్ యొక్క పాత్ కావాలన్నమాట. సో వీ కెన్ కాపీ దిస్ పాత్ హియర్. ఓకే, ఇక్కడ నువ్వు ఈ పాత్ కాపీ చేసుకుని, కాపీ లింక్ అంటే పాత్తో కూడా పెద్ద పని లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ ఆటోక్రాఫ్ట్కి వెళ్ళాలి. సో ఒకసారి నేను క్లోజ్ చేస్తాను,
మళ్ళీ ఎలా చెప్పండి, ఎలా వెళ్ళాలి ఆటోక్రాఫ్ట్ కి? ఎక్స్టెన్షన్ కావాలి సార్. ఎక్స్టెన్షన్స్ కి ఆటోక్రాఫ్ట్ చేయాలి సార్. ఆటోక్రాఫ్ట్ కి లాంచ్ చేసి మన జాబ్ ఆటోమేటిక్ క్రియేట్ అయిన జాబ్ వచ్చేస్తుంది. ఓకే, జాబ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం నెక్స్ట్ అంటే మనం ఫస్ట్, ఇది స్టెప్ వన్. స్టెప్ వన్ ఏంటంటే టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి, అది ఒక్కసారే, ప్రతిసారి కాదు. ఓకేనా? నెక్స్ట్ మనం ఏదైతే మ్యాపింగ్ చేయాలనుకున్నామో మ్యాపింగ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ పీడిఎఫ్ కావాలనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఫోల్డర్, మన డ్రైవ్లో ఫోల్డర్ చూజ్ చేసుకుందాం. ఇందాక మనం నో అని చెప్పాము, ఇప్పుడు కావాలని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం డ్రైవ్లో ఫోల్డర్ని చూజ్ చేసుకున్నాం. ఓకేనా? ఐ థింక్ నేను డబుల్ క్లిక్ చేశాను, సో ఒకసారి క్యాన్సిల్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేద్దాం. ఇది మళ్ళీ మండే చెప్తాను, బట్ ఇప్పటికీ ప్రస్తుతానికి మీరు ఒకసారి మీరు ఐడియా కోసం ఈరోజు చెప్తున్నాను, మళ్ళీ మండే చెప్తాను. ఒకసారి మీరు వీడియో మళ్ళీ దాంట్లో పోస్ట్ చేస్తాను ఇంటే ఏపీ ఇంటర్న్షిప్లో, అప్పుడు కూడా చూడండి. సో సేవ్ అయిపోయింది, మనం డ్రైవ్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, చేసి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేశాను. ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఎంతమంది ఫామ్ ఫిల్ చేశారు, ఈ ఫామ్ ఎంతమంది ఫిల్ చేశారు? పార్టీ మెంబర్స్. సో కావాలంటే ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు మనం, 40 మంది చేశారు. ఓకే, ఈ 40 మందికి పీడిఎఫ్ జనరేట్ అయిపోతాయి ఇక్కడ. టేక్స్ టైమ్ బట్ ఇట్ విల్ బి డన్. సో ముగ్గురు జనరేట్ అయింది, మరేదో ఇక్కడ రాలే. అది బయట బయట పెట్టేమైంది ఆప్షన్. మనం చూడండి, మనం అనుకున్నంత పని జరిగింది. సో ఇప్పుడు ఎంతమంది జనరేట్ అయింది? ఇట్స్ గోయింగ్, ఇక దీన్ని ఎవడు ఆపలేడు. ఓకే, సో మీ పేరు, ఓకే మీ పేరుతో పీడిఎఫ్ జనరేట్ అయిందా డ్రైవ్లో? దాన్ని మీకు ఎవరైనా షేర్ చేయాలనుకుంటే ఎస్ వీ కెన్ షేర్ దాన్ని కూడా. ఇంకా చాలా ఉంది దీంట్లో, ఇది ఓన్లీ బేసిక్ క్లాసే. ఓకే, ఇలా ప్రతి ఒక్కరిది జనరేట్ అవుతుంది. నేను ఫోల్డర్ని సెలెక్ట్ చేసే కానీ అది ఎందుకో మరి సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ 40 మందిని డిలీట్ చేయాలి, ఇదో పంచాయతీ నాకు. ఓకే, చూడండి ఒక్కొక్కటి జనరేట్ అవుతుంది. అండ్ బై ది బై, దీన్ని ఇంకా మనం అప్డేట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ వాళ్ళ పేరు వచ్చేటట్టు చేయొచ్చు, ఇంకా చాలా విషయాలు చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు 40 మందికి జనరేట్ అవుతుంది అది. ఓకే, సో ఇలా చూడండి, ఫ్రమ్ 350 దగ్గర స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ గివింగ్ డే, జనరేషన్ బై జనరేషన్ వస్తూనే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేద్దాం ఎవరిది అనేది. సో మీ యొక్క హుసేన్ది జనరేట్ అయింది. ఓకే, అలా మీ ప్రతి ఒక్కరు మీరు అంటే ఇలా మనకి ఇది దీనివల్ల ఉపయోగం ఉంటుందా లేదా? దీనివల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా? కొన్నిసార్లు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది మీకు చాలా. అంటే లైక్ ఏదైనా ఈవెంట్ చేశారు, ఏదైనా కాలేజీలో ఏదైనా కాంపిటీషన్ పెట్టారు, అలాంటి టైంలో కానీ ఏదైనా లైక్ సర్టిఫికేషన్ ఇవ్వాలి మీకు, అలాంటి టైంలో కూడా మనం జనరేట్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఇదంతా ఎంత సింపుల్ ప్రాసెస్? ఇప్పుడు ఈ 40 మంది డేటా ఎంత సింపుల్గా కలెక్ట్ చేసాం మనం? ఎస్ఆర్నో. సో ఈ డేటాని చాలా సింపుల్గా కలెక్ట్ చేసాం, చాలా సింపుల్గా వీఆర్ కనెక్టింగ్ టు పీడిఎఫ్. అంతేకాదు అది మెయిల్ కూడా చేసేయచ్చు డైరెక్ట్గా, వి కెన్ డూ డైరెక్ట్ మెయిల్, మనం మెయిల్ కూడా పంపించచ్చు అనమాట. సో అలా మనం ఇవేని మనం అంటే ఇది మనకి చాలా ఇంకా చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా దీంట్లో మనకి మీకు తెలియని అంటే మేబీ తెలిసి ఉండొచ్చు, బట్ ఇంకా దీంట్లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఓకే, సో లెట్స్ టేక్ అటెండెన్స్. ఓకే, సో ఇప్పుడు మీకు పీడిఎఫ్ జనరేట్ అయిందా అవ్వలేదా చూడండి, మనం అవుతూనే ఉన్నాయి. ఓకే, వీఆర్ గెటింగ్ పీడిఎఫ్ 1 by 1 1 by 1 1 by 1, ఒక్కొక్కరికి పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే దీన్ని నేను ఫుల్ ప్లేజ్డ్ మ్యాటర్ రాయలే, రాస్తే దాని యొక్క ఉపయోగం ఇంకా తెలుస్తుంది. ఓకేనా? సో అవన్నీ మనం ఫ్యూచర్లో చూద్దాం. ఓకేనా? ఇతను వన్ డేలో అన్ని చెప్పలేం కదా. ఓకే, మీ పేర్లు మీ పేరుతో వస్తుంది డిఆర్ అని. ఓకే, ఇంకా మనం అక్కడ ఏది రాయాలనుకుంటే అక్కడ అది జనరేట్ చేస్తుంది. సో అవన్నీ మనం మండే చూద్దాం. ఓకే, so for now let's stop the session.
పొరపాటు మళ్ళీ నేను దాన్ని రన్ అని కొట్టాను అనుకోండి, మళ్ళీ 40 సార్లు జనరేట్ చేస్తుంది అది. ఓకే, సో ఇక్కడ మీకు ఎవరికి జనరేట్ అయింది అవ్వలేదనేది ఇక్కడ తెలిసిపోద్ది మీకు. సో ఇక్కడ మీ పేరు తిన్నగా మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అందరికి అయిపోయింది, 40 నెంబర్స్కి పీడిఎఫ్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఎవరు చెక్ చేయాలి, ఎవరు దాన్ని ఎంప్లాయీ ఐడి చెప్పండి, ఎవరన్నా ఎంప్లాయీ ఐడి చెప్పండి. హలో, ఉన్నారా లేరా? సో వాట్ ఎవర్ అమ్మా, దిస్ ఇస్ ద వే. ఓకే, దిస్ ఇస్ ద వే వీ కెన్ కన్వర్ట్ అంటే ఫ్రమ్ ఎక్సెల్ టు పీడిఎఫ్. ఎక్సెల్ డేటాని ఒక్కొక్కరు పీడిఎఫ్ ని జనరేట్ చేయగలిగామా చేయలేకపోయాము? చేయగలిగామా చేయలేకపోయామా? చేద్దాం సార్. చేసాం. సో ఇది మనకి కొంచెం అర్థం అవ్వకపోతే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. కొన్నిసార్లు అది